డాక్టర్ గారు రజని గారు ఇలా అడుగుతున్నారు. మా పాప నిద్రపోయేటప్పుడు హార్ట్ బీట్ ఎక్కువగా ఉంటుంది అనిపిస్తోంది. పాపకు హార్ట్లో ఏదైనా ఇబ్బంది ఉండవచ్చా? మా పాప నెల రోజులు ముందుగా పుట్టింది. దానివల్ల ఏమైనా ఇలాంటి సమస్య ఉండవచ్చా? లేకపోతే పిల్లల్లో పడుకునేటప్పుడు హార్ట్ బీట్ పెరగడం నార్మలేనా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. పెద్దలలో పిల్లలలో గుండె ఎంత వేగంగా కొట్టుకోవాలి, నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకోవాలి అనే దానికి కొన్ని సూచనలు పద్ధతులు ఉన్నాయి. మీరు చెప్పినటువంటి వయసులో ఉండేటువంటి పాపలకి 140 దాకా కూడా 140 సార్లు ఒక నిమిషానికి కొట్టుకోవడం అనేది అది పరిపాటిగా జరుగుతూ ఉంటుంది. ప్రిమెచ్యూర్ బేబీస్ అంటే ఒక నెల రోజులే ముందు పుట్టినటువంటి చిన్నపిల్లలు కానీ మీకు వచ్చినటువంటి అనుమానం కానీ ఉంటే ఈ రోజుల్లో ఆ అనుమాన నివృత్తి కోసం పెద్ద ఇబ్బంది పడకుండా పీడియాట్రిక్ కార్డిక్ ఎకో అనేటువంటి పరీక్ష చేయిస్తే చాలా ఈజీగా తెలిసిపోతుంది, సులువుగా తెలిసిపోతుంది. అంతకంటే ముందే అంటే గర్భంలో ఉన్నటువంటి శిశువులోనే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకునేటువంటి స్కాన్ని టిఫా స్కాన్ అంటారు. అది 20 వారాలు అంటే 5వ నెల పడ్డప్పుడు, 24 వారాలు అంటే 6 నెల పడ్డప్పుడు గర్భిణీ స్త్రీలందరూ కూడా తప్పనిసరిగా చేయించుకోవాల్సినటువంటి స్కాన్ టిఫా స్కాన్. ఆ టిఫా స్కాన్ కనుక మీరు చేయించుకుంటే అది ఈ రోజుల్లో ప్రతి జిల్లాలో కూడా లభ్యమవుతుంది. అందులో గుండెకి సంబంధించిన ఇబ్బందులే కాకుండా పుట్టబోయే శిశువులో మెదడుకి సంబంధించిన ఇబ్బందులు కానీ మూత్రపిండాలకు సంబంధించిన ఇబ్బందులు కానీ ఏమైనా ఉంటే మనం తెలుసుకోవచ్చు. అవి గనక కొంచెం సీరియస్ ఇష్యూస్ అయితే డాక్టర్ల రికమెండేషన్ ప్రకారం ఆ గర్భాన్ని తొలగిస్తేనే మంచిది. ఉదాహరణకి హైపోప్లాస్టిక్ లెఫ్ట్ హార్ట్ సిండ్రోమ్ అంటాం, అంటే గుండెలో ఉండేటువంటి 4 గదుల్లో 2 గదులే వస్తుంటాయి. అట్లాంటి వాళ్ళని భూమి మీదకి తీసుకొని రావడం అనేది చాలా అన్యాయం. వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళ వేదన, తర్వాత వాళ్ళతో పాటు తల్లిదండ్రులు పడేటువంటి బాధ వర్ణనాతీతం కాబట్టి అది మెడికల్గా ఆ ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేయడమే మంచిది. అట్లాగే యానన్ కెఫలి అంటాం, వాళ్ళకి మెదడు సరిగ్గా ఉండదు, అట్లాంటి వాళ్ళని కూడా మనం ఈ భూమి మీదకి తేకూడదు. అయితే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే తల్లిదండ్రులతో డాక్టర్లు డిస్కస్ చేస్తారు, కౌన్సిలింగ్ చేస్తారు, మీ బేబీకి ఈ ప్రాబ్లం ఉంది, దానికి ట్రీట్మెంట్ ఉంటుంది అని డిస్కస్ చేసి ఆ పర్టికులర్ కేసులో ఏ విధంగా చేయాలనేది తల్లిదండ్రులు డాక్టర్లు కలిసి నిర్ణయం తీసుకోవచ్చు. అయితే ఈ పుట్టినటువంటి బేబీ ఆల్రెడీ పుట్టి 3 నెలలు అన్నటువంటి ఈ మీరు చెప్పిన బేబీకి గనక హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా అని తెలుసుకోవాలంటే పీడియాట్రిక్ కార్డియక్ ఎకో అని చేస్తారు. ఇందులో ఏమి ఇంజక్షన్లు ఏమి ఉండవు. కొన్నిసార్లు పిల్లలు గొడవ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి సెడేషన్ ఇచ్చేస్తారు. కాబట్టి మీరు ఒక 7 రోజు అవసరమైనా కూడా డాక్టర్ దగ్గర మీరు స్పెండ్ చేయడానికి వెళ్ళండి. అక్కడ ఒక మందు ఇస్తారు, దాంతో పాప సెడేటెడ్గా కొంచెం మత్తుగా ఉంటుంది. అప్పుడు మనము సునిశ్చితంగా గుండెని అన్ని కోణాల్లో పరిశీలించి గుండెకి ఏమైనా ఇబ్బందా ఉందా లేదా అని తెలుస్తుంది. దాన్ని బట్టి మనం తర్వాత ఏం చేయాలనేది నిర్ణయించుకోవచ్చు.